సో మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అంటే ఈ మహాత్మా గాంధీ అని పేరు పెట్టడానికి వెనక ఏదైనా స్టోరీ ఉందంటారా? ఈ క్యాన్సర్ హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి ముఖ్యంగా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. 2004-05 ఎప్పుడైతే నేను క్యాన్సర్ హాస్పిటల్లో పనిచేస్తూ కొత్తగా ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఇక్కడ పెట్టాలి, టెక్నాలజీ తీసుకురావాలి, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ ఈ రీజియన్లో ఉండాలని మేము అనుకున్నప్పుడు బ్యాంకర్స్ కానీ తర్వాత ఈవెన్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ కానీ ఎవరూ సహకరించే పరిస్థితి లేదు. అంత ఖర్చు పెట్టి అంత ఇన్వెస్ట్ చేసి ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాలంటే చాలా ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుందన్నమాట. ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఆ పరిస్థితి మాకు లేకపోవటం వల్ల ఆంధ్ర మెడికల్ కాలేజీలో చదివి వైజాగ్ నుండి ఎన్ఆర్ఐస్గా అమెరికాలో స్థిరపడిన డాక్టర్స్ డాక్టర్లు కానీ ఫ్రెండ్స్ కొంతమందిని నేను కాంటాక్ట్ చేయడం జరిగింది. ఈ విధానంలో వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధం అవటం వల్ల వాళ్ళందరూ కూర్చొని వాళ్ళు భారతదేశానికి వాళ్ళు చదువుకున్న మెడికల్ కాలేజ్కి వాళ్ళు ఏదైతే ప్రదేశం నుండి ఎన్ఆర్ఐలుగా వెళ్ళారో ఆ ఏరియాలో ఉన్న ప్రజలకి కోసమని వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళందరూ సజెస్ట్ చేయటంతో నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ఒక భారతదేశానికి సంబంధించిన ఒక చిహ్నంగా ఉన్న మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అని పెడితే బాగుంటుందని మేమందరం నిర్ణయించుకొని ఆ హాస్పిటల్ పేరు పెట్టడం జరిగింది.